నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు లే కమింగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను అన్నమాట ఈ వీడియో వచ్చేసి నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది పార్ట్ 2 అన్నమాట పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూడండి ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే జస్ట్ నా మెమరీస్ కోసం అని చెప్పి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి ఇదైతే ఇప్పుడు మేము ముంబై నుంచి హెత్రోకి ఫ్లై అవుతున్నాం అన్నమాట సో ఈ ఫ్లైట్లో మాకు సీట్స్ అనేవి డోర్కి మెయిన్ డోర్కి పక్కనే వచ్చాయి నేనేమనుకున్నానంటే ఒకవేళ ఫ్లైట్లో మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆ డోర్ ఊడిపోయి ఆ డోర్లో నుంచి మేము వెళ్ళిపోతానేమో అన్న ఒక ఇమాజినేషన్ ఫీలింగ్ అలాంటి ఫీలింగ్స్ అలా వచ్చినాయి స్టార్టింగ్ బట్ ఫ్రంట్ సీట్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఎయిర్ హోస్టల్స్ని చెప్పుకోవచ్చండి నిజంగా ట్రూలీ వాళ్ళ జాబ్ అసలు చాలా చాలా కష్టం అండి ఎందుకంటే చాలా పేషెన్సీగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు వేరే వేరే మనుషులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట బట్ ఎంత కూల్గా ఎంత ఫ్రెండ్లీగా డీల్ చేశారో ప్రతి ఒక్కరిని కూడా నాకు అది బాగా నచ్చింది అండ్ ఇక్కడైతే మీకు ఆల్రెడీ తెలుసు చాలామందికి తెలుసు ఫ్లైట్లో ఫ్రీ ఆల్కహాల్ ఇస్తారని బట్ మేము మాత్రం సాఫ్ట్ డ్రింక్సే తీసుకున్నాము 2 varieties తీసుకున్నాము వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట మన థమ్స్అప్ అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏవో జ్యూసెస్ ఉన్నాయి సో అవి తీసుకున్నామన్నమాట అండ్ మాకు మేము లంచ్ టైంలో ఎక్కాము లంచ్ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట సో మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఒకటేమో నాన్ వెజ్ ఒకటేమో వెజ్ తీసుకున్నాము వాళ్ళు మనల్ని అడుగుతారు ముందర నాన్ వెజ్జా వెజ్జా అని మనం ఏది పెట్టుకున్నా కానీ వాళ్ళు అడిగే ఇస్తారు మనకి ఒకవేళ కావాలంటే మనం డెసిషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెజ్ కావాలంటే వెజ్ తీసుకోవచ్చు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు సో నేను ఇదేమో నాన్ వెజ్ అన్నమాట చికెన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ విత్ రాజ్మా ప్లస్ పన్నీర్ విత్ సంథింగ్ స్పినాచ్ అనుకుంటా ఇచ్చారు చాలా బాగుంది దాంతోపాటు ఒక స్వీట్ ఫ్రూట్ సలాడ్ ఒక ఏమంటారు కర్డ్ ఇచ్చారు బన్ కూడా ఇచ్చారు ఇదైతే నాన్ వెజ్ హకీమ్కేమో వెజ్ ఇచ్చారు సో అది ఆయన తిన్నారు నేను టేస్ట్ చేశాను కొంచెం అండ్ బయట వ్యూ అయితే ఇలా ఉంది ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఫుల్ క్లౌడీగా ఉంది చాలా బాగుంది అసలు ఎక్కడో ఉన్నాం అనిపించింది ఇది నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ టైం అన్నమాట ఈవినింగ్ టైము ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంలో ఇచ్చారు సో ఆ టైంలోనేమో స్నాక్స్ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ తీసుకున్నాము నాకు నాన్ వెజ్ వచ్చింది ఒక చికెన్ స్టఫ్డ్ పఫ్ లాగా వచ్చింది అండ్ కార్న్ ఇచ్చారు అండ్ పన్నీర్ సంథింగ్ ఇచ్చారు ఇదేమో చాట్ అన్నమాట బాగా నచ్చింది ఒక స్వీట్ ఇచ్చారు వాటర్ బాటిల్ అండ్ ఇది నాన్ వెజ్ సారీ ఇది నాన్ వెజ్ దీంట్లో చికెన్ సంథింగ్ ఏదో ఇచ్చారు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కట్లెట్ లాగా చికెన్ కట్లెట్ లాగా చాలా బాగున్నాయి డిఫరెంట్గా అండ్ ఆ పక్కన ఆ విండో పక్కన ఆయన కూర్చొని కొంచెం ఇంకా ఒక 1/2 hour ల్యాండ్ అవుతానన్న టైంలో ఆయన రిక్వెస్ట్ చేసేసి ఆయన అక్కడి నుంచి లేపేసేసి నేను విండో దగ్గర కూర్చున్నాను అనమాట చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అండి ఫ్లైట్లో మాత్రం మా పక్కన బాబు వాళ్ళ మదర్ కూర్చున్నారు అండ్ అటు పక్కనేమో ఒక పెద్ద ఆయన కూర్చున్నారు కొంచెం బాబు వల్ల డిస్టర్బ్ అయ్యి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు ఒకవేళ ఈ ఫింగర్స్ మనకి సీట్స్ కంఫర్ట్గా లేకపోతే మనం మళ్ళీ ఎయిర్ హోస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి సపరేట్గా ఒక సీట్స్ అనేవి వేరే చోటన అలౌట్ చేస్తారనమాట సో ఇక్కడ ఈ బుడ్డోడు మాత్రం వెనకాల బుడ్డోడ్తో ఫుల్గా ఎంజాయ్ చేశారు నేను కూడా లేసేసి నుంచొని ఫ్రీగా తనకి స్పేస్ ఇచ్చానమాట అండ్ కొంచెం మేము యూకేకి నియర్ బైలో ఉన్నప్పుడు ఇలా ఎందుకో నాకు తెలీదు గ్లాసెస్కి ఇలా వచ్చినాయి విండో గ్లాసెస్కి మేబీ బయట చలికో లేకపోతే వేరే రీజన్స్ ఏముంటాయో తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తర్వాత మళ్ళీ క్లియర్గా వచ్చేసింది సన్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా క్లియర్ అయిపోతుంది సన్ లేని టైంలో అలా గడ్డ కట్టేసినట్టు ఫ్రీజ్ అయిపోయినట్టు వచ్చేసింది అనమాట సో ఇది ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైంలో బట్ మేము ఇంకా స్టిల్ వెళ్తూనే ఉన్నాము సడన్గా ఒకేసారి డే నుంచి నైట్కి కన్వర్ట్ అయిపోయింది అండి అలా ఎలా కన్వర్ట్ అయిందో నాకు అలా ఎలా వచ్చేసామో తెలీదు లైట్గా షేర్ కాకుండా వెంటనే మాకు నైట్ అయిపోయినట్టు అనిపించింది ఒక 10-15 minutes నైట్ అనిపించింది మేబీ అలాగే ఉంటుందేమో ఫ్లైట్స్లో
ఇక్కడ ఏంటంటే యూకే వచ్చేసాం ఫైనల్లీ. కొంతసేపు మాత్రం లండన్ ఎయిర్పోర్ట్కి అక్కడక్కడే తిప్పారు, చాలాసేపు కూడా ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత రీచ్ అయ్యే టైంకి వ్యూ మాత్రం అదిరిపోయిందండి, యూకే లండన్ అనమాట. సో లండన్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ తీసుకోవటంలో బిజీగా ఉన్నారు. ఫ్లైట్లో లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి, మనం ల్యాండింగ్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం లైట్స్ ఆన్ చేస్తారు, బట్ అందరూ వీడియోస్ తీసుకున్నారు. ఫైనలీ సేఫ్గా హెత్రోకి అయితే రీచ్ అయిపోయాము ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నాకు మాత్రం ఇండియా ఇమిగ్రేషన్లో ప్రాబ్లం వచ్చింది, అండ్ యూకే ఇమిగ్రేషన్లో కూడా నాకే ప్రాబ్లం వచ్చింది. హకీమ్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయనకి ఎటువంటి క్వశ్చన్స్ కూడా లేవు, నాకే వేశారు. నా ప్రీవియస్ బ్యాచిలర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా నన్ను క్వశ్చన్ చేశారు, ఏం నేర్చుకున్నావు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇండియాలో అయితే ఇమిగ్రేషన్ చాలా ప్రాబ్లం అయింది నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే హకీమ్ జెన్యున్గా కనిపించారు, నేనేమో పిల్లలు ఎత్తుకుపోయేదానిలాగా కనిపించుంటాను, మేబీ నక్సలైట్ లాగా అలా. నేను అలాగే ఉన్నాను లేండి. మాకు వీసా వచ్చిన దగ్గర నుంచి హకీమ్ని అంటుండేదాన్ని అనమాట, మీకు ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయింది అని, బికాజ్ ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది హకీమ్కి. బట్ చూస్తే రివర్స్, కంప్లీట్గా రివర్స్గా నాకు ప్రాబ్లం అయింది, హకీమ్కి ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఫైనలీ సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి హకీమ్ గారు ఫ్రెండ్ వచ్చారు, వెంకట్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు. ఇదేనండి నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, సో మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ అలాగే ఇంకా యూకేని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.